తరువాత పిల్లని మేనమామ బుట్టలో కూర్చోబెట్టి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు. కూర్చోబెడితే మామగారు అంత తొందరగా పిల్లని ఇవ్వడు. అసలు పెళ్లిలో పెద్ద చెయ్యి ఎవరదో తెలుసాండి, పై చెయ్యి ఆడపిల్ల తండ్రిది. నేను మీకు యథార్థం చెప్తున్నాను. నేను రేపు కొడుక్కి పెళ్లి చేసినా సరే నేను ఆడపిల్ల తండ్రికే పెద్ద పీట వేస్తాను. అయ్యా మీరు కన్యాదాత, మీరే పెద్ద స్థాయి, మీరే చక్కగా అలా స్వేచ్ఛను అనుభవించండి. నేను మీకన్నా తక్కువ, వరుడి తండ్రిని కాబట్టి. కానీ ఇవాళ మనం ధూర్త మర్యాదతో ఏం చేశామంటే వరుడి తండ్రికి పెద్దపీట వేస్తున్నాం. కాదు, కన్యాదాతదే పెద్దపీట. ఫలితాలన్నీ కన్యాదాతవే, వరుడి తండ్రివి కావు. వాడికి స్నాతకం అంతా ఏది అంటే వాడు చేసిన తప్పులకి క్షమార్పణ అంతే. కాబట్టి కానీ వాడికి స్నాతకం అయిపోయిన తర్వాత ఇంకా విష్ణు స్వరూపం కాబట్టి అప్పుడు మీరు అతన్ని ఏమి అనడానికి వీల్లేదు, ఇంకా స్నాతకం అయిపోతే. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు వచ్చి కూర్చున్న తర్వాత మేనమామగారు వెంటనే ఏం చేస్తారంటే, పిల్ల మేనమామగారు అంటే బావమరిది బతకం కోరుతాడని కదండి, బావగారు మా చెల్లెల్ని మీకు ఇచ్చాం కదా, మా అక్కని మీకు ఇచ్చాం, మీరిద్దరూ చేసిన సంకల్పం నెరవేరాలి బావగారు అని ముందుకొచ్చేవాడు ఎవరంటే ఆయన. ఆయన వెంటనే లక్ష్మీస్వరూపగా చూస్తాడు, లక్ష్మీయే ఆడపిల్ల. గౌరీ పూజ చేసినది మొదలుగా ఆమె గౌరీ పూజ చేయడానికి కూడా నడిచి వెళ్ళకూడదు, ఆమెని కారులో తీసుకెళ్లాలి. ఆమె కారు ఎక్కితే లక్ష్మీదేవి కారెక్కినట్టు లెక్క. ఆ పిల్లని కారెక్కితే చక్కగా తీసుకెళ్లి ఆ పిల్లని బుట్టలో కూర్చోబెట్టి పద్మాకారంగా చేయించాలి. నేను ఇప్పటి నుంచే అది ఎక్కడ చేయించాలని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. చక్కటి పువ్వుగా తయారు చేయించాలి, అందులో ఆడపిల్ల కూర్చుంటే లక్ష్మి. మేనమామలు ప్యాంట్లు చొక్కాలు వేసుకుని ఎత్తకూడదు. లక్ష్మీదేవి వచ్చి నీ ఎదురుగుండా పద్మంలో కూర్చుని నన్ను పైకెత్తు అందనుకోండి, మీరు ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్లి లక్ష్మీదేవి కూర్చున్న పద్మాన్ని ముట్టుకుంటారా? ఆవిడ పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతర్ మహాలక్ష్మీర్ నమోస్తుతే. ఆడపిల్ల ఒక ఇంట్లో పుడితే గొప్పతనం ఏమిటో తెలుసా అండి? నా మేనకోడలు పెళ్ళవుతోందనుకోండి, ఆమెకి నేను అన్నదమ్ముండవడం వల్ల నాకు వచ్చిన అదృష్టం లక్ష్మీ స్పర్శ, లక్ష్మిని ముట్టుకుంటాను, లక్ష్మీదేవి కూర్చున్నటువంటి తామర పువ్వుని పైకెత్తుతాను. ఆడపిల్లతో అనుబంధం ఉన్నందుకు అంత స్థితి, ఆడపిల్లతో కలిసి పుట్టిన అన్నదమ్ముడికి అంత వైభోగం వచ్చింది. ఆ బుట్ట ఆ పద్మాన్ని పైకెత్తుతారు. మేనమామలు మాత్రమే ముట్టుకోవాలి తప్ప మేనమామ వరస కాకపోతే ముట్టుకోకూడదు. పినతండ్రి కాని పెదతండ్రి కాని వాళ్ళెవ్వరూ ముట్టుకోకూడదు. అందులో ధాన్యం కాని బియ్యం కాని పోసి పిల్లని తీసుకొచ్చి పిల్ల ఎప్పుడూ పశ్చిమాభిముఖంగా కూర్చోవాలి, వరుడెప్పుడూ కూడా తూర్పుముఖంగా కూర్చోవాలి. ఇద్దరికీ మధ్యలో తెర పెడతారు. ఈ తెరని శచీదేవియే తెర రూపంలో వస్తుంది. ఎందుకు వస్తుంది ఆవిడ అంటే, ప్రతిరోజు కన్యాదాత ముహూర్త నిర్ణయం అయిపోయిన తర్వాత తాను సంధ్యావందనం చేసి పూజ చేసుకున్న తర్వాత ఒక విషయం అడుగుతుండాలి. శచీదేవికి వివాహం అయిన తర్వాత ఆ వివాహము సంతోషంగా జీవితాంతం వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉండేటట్టుగా ఆశీర్వచనం చేసే శక్తి పెళ్లిలో ఒక్క శచీదేవిది. అందుకే తెరగా వస్తుంది ఆవిడ, తెరగా వచ్చి నిలబడుతుంది. అందుకని ప్రతిరోజు ముహూర్త నిర్ణయం తర్వాత కన్యాదాత పూజామందిరంలో అడగాలి, అమ్మా శచీదేవి ఇంద్రాణి నువ్వు వచ్చి నా యొక్క కుమార్తెని రచ్చ చెయ్యమ్మా, పెళ్ళైపోయిన తర్వాత నా కూతుర్ని అల్లుణ్ణి కాపాడు, వాళ్ళ జీవితాలు సంతోషప్రదంగా ఉండేటట్టుగా అనుగ్రహించని అడగాలి. ఇది ఎక్కడ పూర్తవుతుందంటే తెర రూపంలో వస్తున్నాడు. తెర రూపంలో వస్తుంది కాబట్టి ఆ తెరకి ఎట్టి పరిస్థితుల్లో ఏదీ రాయకూడదు. నేను అందుకే చెప్పా కన్యాదాత ప్రత్యేకం గంధం తీయాలి ఆ రోజున. ఎవరు ఇది చెయ్యడం నాకు కనపడదు. బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా వైదికమైన సంప్రదాయంలో పుట్టాం, పెద్ద పెద్ద కుటుంబాలమని చెప్పిన వాళ్ళకి కూడా ఇవాళ తెర పట్టేటప్పుడు శ్రద్ధ లేదు. అసహ్యకరంగా తెరల మీద రాసి పట్టుకుంటున్నారు. చెప్పేటప్పుడు పెద్ద పెద్ద మాటలు, మేమంత కుటుంబాలు మేము ఇంత కుటుంబాలు అని, ఒక్కళ్ళకి శ్రద్ధ లేదు. నేను ఎన్ని బ్రాహ్మణ వివాహాలకు వెళ్ళాను, ఆఖరికి ప్రవచనాలు చేసేటటువంటి వాళ్ళ కుటుంబాల్లో పెళ్లిళ్ళు కూడా అలాగే అఘోరిస్తున్నాయి ఈ మధ్య. ఆ తెర ఆడపిల్లవారి సొత్తండి. శచీదేవి పూజ చేసే అధికారం కేవలం కన్యాదాతదే, మగపిల్లి వారికి సంబంధం లేదు తెరతోటి. వాడు తేనవకూడదు, పట్టనుకూడదు, సంబంధం లేదు, తేకూడదు మగపిల్లి వారు. ఆడపిల్లి వారే చేస్తారు తెరని. ఎందుకు రాయాలి నువ్వు దాని మీద రాకు? ఎందుకవి ఎవరికి తెలీదా? ఎంత చిత్ర విచిత్రమైన మాటలంటే, తెరకి ఇటువైపు ఉంటే మిస్,
తెరెత్తేస్తే మిసెస్. ఏమిటవి అంటే ఈ విషయం తెలియక కూర్చున్నారా అక్కడ కూర్చున్న వాళ్ళు? లేకపోతే నీ అంత్యానుప్రాస కవిత్వం వాళ్ళకి వినిపిస్తున్నావా? ఎందుకది అంటే అర్థం పర్థం లేని రాతలన్నీ రాయడం. దానివల్ల ఏమవుతుందో తెలుసా అండి? శచీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు. గురైతే ఏమవుతుందో తెలుసా? ఆ వివాహంలో ఎప్పుడూ దేని గురించో ఒక ప్రధాన విషయం గురించి ఏడుస్తుంటారు దంపతులు. ఏదో ఒక ప్రధాన విషయం, వివాహము యొక్క ప్రయోజన సిద్ధి ఎందు ఒక విషయానికి ఏడుస్తుంటారు. శచీదేవిని కావాలని అవమానం చేసినట్టు. అందుకే దానికి కన్యాదాత గంధం తీసి పట్టుకొచ్చి ఆ రోజున ఆ తెల్లటి వస్త్రానికి గంధం రాయాలి. మధ్యలో తెర పట్టినప్పుడు ఆ తెరని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సువాసన భరితము కానటువంటి తెర పట్టకూడదు. మంచి మంగళ ద్రవ్యాలు, చక్కటి సువాసన వచ్చేటటువంటి పసుపు కొంచెం రాయాలి, కొద్దిగా కుంకం రాయాలి, చక్కటి పరిమళ ద్రవ్యాలు దానికి అలదాలి, గంధం అలదాలి. దానిమీద ఒక్క శ్రీకారమన్నా రాయాలి, లేకపోతే స్వస్తిక్ మార్క్స్ వేయాలి. రెండు స్వస్తిక్ మార్క్స్ వేసి మధ్యలో శ్రీకారం ఒక్కటే కనపడుతుండాలి. శ్రీకారం శాక్తీయ ప్రణవం. ఆ శ్రీకారం కాని తెర మీద ఉన్నదా శచీదేవి ప్రవేశిస్తుంది అందులోకి. ఇంకా ఏవైనా పిచ్చి రాతలు రాశారా శచీదేవి ఆ తెరలోకి రాదు. ఎవడు పడితే వాడు వచ్చి ఆ తెర పట్టుకోకూడదు. నేను ఇవాళ చూస్తుంటాను, వచ్చి ఆ వీడియో వాడు కొంచెం ఇలా తీండి ఇలా తీండి అంటుంటాడు. వీళ్ళు ఇటు తప్పుకుని అటు తప్పుకుని, అందరికన్నా పారమౌంట్ ఇంపార్టెన్స్ ఎవరికంటే వీడియో వాడికి. వాడి కోసం ఇటు తప్పుకుని అటు తప్పుకుని కాసేపు ఇలా ఎడంచేత్తో పట్టుకోవడం. ఆవిడ శచీదేవి అండి, ఆవిడ్ని అలా పట్టుకోలేదు. ఏ ఇద్దరు వైదిక బ్రాహ్మణులు నీకు దొరకరా? ఇద్దరు వైదిక నిష్ఠున్న వాళ్ళు నీకు దొరకరా? బ్రాహ్మణులే ఉండక్కర్లేదు. పరమ మర్యాదతో కూడిన వాళ్ళని నువ్వు ఒక 10 మందిని ఎంచుకుని, అయ్యా నా కుమార్తె వివాహం అవుతోంది, మీరిద్దరు తెర పట్టుకుందరు కానీ మీరిద్దరు చక్కగా పంచెలు కట్టుకుని అంటే మా ఎన్ఎఫ్సిఎల్ మూర్తి గారు రామకృష్ణారావు రారా, వాళ్ళిద్దరిని తెర పట్టుకోమనిలేవా? ఎందుకు అలా తెర పట్టిస్తావు నువ్వు? పనికి మాలిన వాళ్ళందరూ ఎందుకు ముట్టుకోవాలి తెరసలు? శచీదేవిని కన్యాదాత పూజ చేస్తాడు ఆ తెరకి. దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రాలున్నాయి. ఆ మంత్రాలతో పూజ చేస్తే తప్ప ఆ జీలకర్ర బెల్లం పెట్టకూడదు. మీరందరూ చేస్తారు కానీ అలా చేస్తున్నారని మీకు తెలియదంటే, మీరు శ్రద్ధగా వినండి, ఆ శ్లోకాల భావాలు చాలా అర్థమైపోతాయి మీకు. అదేంటి, ఇంద్రాణీం శచీదేవీం గంధపుష్ప అలంకృతాం అని అటువంటి మాటలతో అడుగుతుంటారు. అమ్మా నువ్వు ఈ వివాహాన్ని పరిపూర్ణము చేయుదువుగాక, తల్లి నిన్ను నేను అర్చన చేస్తున్నాను అని తెల్లటి బియ్యపు పళ్ళెం పట్టుకుని కన్యాదాత ఆ తెరని పూజ చేస్తాడు. తెరకి పూజ చేశాడంటే తెర కాదు, ఆవిడ శచీదేవి ఆవాహన అయ్యి ఉంటుంది ఆ తెరలోకి. అందుకే ఆ తెర అనేటటువంటిది అంత గొప్పది. అదే మాయావరణం ఆధ్యాత్మికంగా. అంత జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ తెర పట్టుకునేటప్పుడు. ఈ వరుడికి కన్యాదాత తొందరపడి పిల్లని అప్పుడు కూడా ఇవ్వడు. అప్పుడు కూడా ఒక విషయం అడుగుతాడు, నీకు నేను పిల్లనిమ్మని నా పెద్ద మనుషులు కొంతమంది వచ్చి అడిగారు, నీ గోత్రం చెప్పారు, ప్రవల చెప్పారు, నేను నీ యొక్క పెద్దల పేర్లు విన్నాను, ఆ పేర్లు విని సంతోషించాను, నీకు నా కుమార్తెని ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కానీ నేను నిన్ను ఒక ప్రమాణం అడుగుతాను, ఇంతమంది పెద్దల సమక్షంలో ప్రమాణం చేయి, నా కుమార్తెనిస్తానంటాడు. ఏం చేయమంటారని అడుగుతాడు పెళ్లి కొడుకు. ధర్మేచ అర్ధేచ కామేచ చయైష నాతి చరితవ్యా, నాతి అంటే ఆడపిల్ల, నాతి చరితవ్యా అంటే ఈమెని అతిక్రమించి చరించను అని. అక్కడ ధర్మేచ ధర్మమునందు, ధర్మమునందు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భార్య బతికి ఉంటే తప్ప అసలు కొన్ని కొన్ని కార్యక్రమాలు చెయ్యడానికి అనర్హుడైపోతాడు పురుషుడు. ఆయనకి ఎంత శక్తి ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, భార్యాస్థానం ఖాళీ అయితే ఇంకా ఆయనకి ఆ యోగ్యత పోతుంది జీవితంలో. ధర్మమును పెద్ద పెద్ద కార్యాలు చేయడానికి అధికారం ఇప్పుడు వస్తుంది, భార్యాసహితుడైతేనే వస్తుంది. అలా పెళ్లి చేసుకోకుండా కానీ ఇంట్లో ఉండిపోతే పురుషుడు అయజ్ఞయ అని పిలుస్తారు అండి. వాడు ఉన్న చోట పితృదేవతలు ఎవ్వరూ ఇహ తరించారు. అటువంటి వాడు మంగళప్రదమైనటువంటి సభలోకి వస్తే దేవతలు కూడా లేచిపోతారు, చిచి దుర్మార్గుడు వచ్చాడని. అతని పేరే శాస్త్రం అంది, పేరు పెట్టి పిలవక్కర్లేదు, అయజ్ఞయ అని పిలవమంది. అంటే వాడికి అనర్హుడు పెళ్లి చేసుకోలేకపోతే. పెళ్లి చేసుకుని భార్య లేకపోతే నేను చెప్పట్లేదు,
పెళ్లి చేసుకోకపోవడం అంత దోషభూయిష్టమైన నడువుడు. అసలు వాడి దేనికి పనికిరాడు, సభాపూజకి అసలు పనికిరాడు. వాడికి శాస్త్రం పెట్టిన పేరు అయజ్ఞయ. ఇంకొక చాలా దారుణమైన పేరు ఎప్పుడో తెలుసా అండి పెళ్లి కొడుక్కి? అన్నగారికి పెళ్లి అవ్వకుండా పెళ్లి చేసుకుంటున్న తమ్ముడికి. నేను దాని గురించి మాట్లాడను. అలా కాని పెళ్లి చేసుకుంటుంటే ఆ వేదిక దగ్గర అన్నగారు కాని ఉంటే ఆ పెళ్లి కొడుకుని వరుడని పిలవకూడదు. వాడికి ప్రత్యేకం పేరు ఉంది, చెప్తే మీరు భయపడతారు. ఆ పేరుతో పిలవమని చెప్పింది. అన్నకి పెళ్లి అవ్వకుండా పెళ్లి చేసుకున్న తమ్ముడు చాలా తప్పు. ఎంత ఘోరమైన నేరం అంటే ఇహ దానికి శాస్త్రంలో క్షమార్పణ లేదు. అంత ఘోరమైన వివాహం, అక్కడ అక్షతలు కూడా వెయ్యకూడదని చెప్పింది శాస్త్రం. కనుక వరుస క్రమంలోనే చెయ్యవలసి ఉంటుంది తండ్రి పెళ్లి చేసేటప్పుడు కొడుకులకి. ఒక్క కూతురు చిన్నదైనా కొడుకు కన్నా ముందు కూతురికే చెయ్యొచ్చంతే. కాబట్టి చూడండి, ఇప్పుడు అడుగుతాడు నువ్వు ధర్మమునందు అంటే అభ్యున్నతి పదంలో ఈశ్వరుణ్ణి చేరేసేటువంటి ఏ మంచి పనులు చేసినా ఈమెని పక్కన పెట్టుకోకుండా నువ్వు చెయ్యకూడదు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? నీవు ఈమెకు కొడుకుగా మళ్లీ పుట్టాలి. అంటే నీ తేజస్సుని భరించేటటువంటి అధికారము ఈమెకి తప్ప ఇక నీ జీవితంలో వేరొకరికి ఉండకూడదు. ఈమెకి మాత్రమే ఉంటుంది ఆ హక్కు. ఈమెయే భరిస్తుంది నీ తేజస్సుని. అలా అంగీకరిస్తావా? తప్పకుండా అంగీకరిస్తాను. అందుకే ఆడదో మాట అంటుంది, నిన్ను నేను నా కడుపున కొడుగ్గా కంటానంటుంది. ఇదే భాగవతంలో చూపిస్తారు. అందుకే మహా చమత్కారం అండి వివాహం అంటే. ధర్మేచ అర్ధేచ, నీకు ఏదుందో దానికి నీ అంత యజమానురాలు ఆవిడ. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. కామేచ, నీ శరీరమునందు మనస్సునందు కామము పొటమరిస్తే ఈమెయే నీ స్ఫురణలోకి రావాలి. అన్యకాంతల యందు నీకు కామము కలగకూడదు. కామము కలిగితే ఈవిడ గుర్తు రావాలి. ఈవిడిని చూస్తే కామం ప్రచోదనం అవ్వచ్చు, అది ధర్మంగా మారుతుంది. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నాతి చరితవ్య, అతిక్రమించకుండా ఉంటావా? నాతి చరామి, పెద్దలందరి ముందు ప్రమాణం చేస్తాడు ఈమెను నేను అతిక్రమించను, ధర్మమునందు అర్థమునందు కామమునందు ఈమెకే కట్టుబడతాను. ఈ నాతి చరామి అన్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరుగుతుంది. ఇప్పుడు నిన్ను నేను శ్రీ మహావిష్ణువుగా పూజిస్తున్నాను. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క కాళ్లు కడిగి కన్యాదానం చేస్తున్నాను, కాబట్టి నీ కుడి పాదాన్ని ముందుకు చాపు అని అడుగుతాడు. ముందు కుడి కాలు పెట్టాలి. అందుకని వరుడు అక్కడ పళ్ళెం పెడితే ఆ పళ్ళెంలో ముందు తన కుడి కాలు పెట్టాలి. ఇవాళ రెండు కాళ్లు పెట్టించేస్తున్నాడు, ముందు కుడి కాలు పెడతాడు. పెడితే అది మహత్తరమైనటువంటి ఘట్టం. అప్పుడు మూడు సార్లు ప్రవరలు చెప్తారు. చెప్పి ఈయనకి భార్య అయినందుకు అదృష్టం ఏమిటో తెలుసా అండి? మామగారు తన భార్యతో అత్తగారితో అల్లుడికి ఆదర్శంగా నిలబడతాడు. నేను నీలాగే కూర్చున్నాను రోజు పీటల మీద, నేను నీలాగే భార్యని స్వీకరించాను. నేను స్వీకరించిన భార్య నా కామమును అర్థం ధర్మంగా మార్చింది. మారిస్తే అదే అర్థమైంది, నాకు కూతురైంది. ఆ కూతురే ఇప్పుడు ఇల్లాలవుతోంది నీకు. ఆమెని ఇచ్చేటప్పుడు నేనివ్వట్లేదు, ఆమె నీళ్లు పోస్తోంది చూడు. ఆమె కలస జలాలు పోస్తుంది, చక్కటి నీళ్లు సన్నటి ధారగా పోస్తుంది. ఇందువల్ల ఆమె అభ్యున్నతిని పొందుతుంది. ఆవిడ నీళ్లు పోస్తుంటే ఆ కుడి పాదాన్ని కడుగుతాడు. కడుగుతూ, ఏమి నా భాగ్యమయ్యా, నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువి, ఈ పాదాన్ని నేను కడుగుతున్నాను అని ఆ పాదం కడిగి ఎడం పాదం కూడా పెట్టమని అడుగుతాడు. అడిగిన తర్వాత ఎడం పాదం పెడతాడు, పెట్టిన తర్వాత ఎడం పాదాన్ని కడుగుతాడు. మామగారు ఉపాసన బలమున్నవాడైతే ఈ రెండు పాదాలని కాని మామగారు కడుగుతుంటే అల్లుడి యొక్క తేజస్సులన్నీ ఎగిరిపోతాయి. వాడు చేసుకున్న గాయత్రితో సహా ఎగిరిపోతుంది శరీరం నుంచి. ఎందుకంటే ఈయన తేజస్సు ముందు వాడి తేజస్సు నిలబడదు. నిలబడిన సమయంలో ఈయన నీటితో కడిగేశాడు ఆ పాదాలని. అలా కాని కడిగించుకున్నాడనుకోండి, కడిగించుకున్నప్పుడు ఆయనలో తేజస్సు అంతా పైకి లేచిపోతుంది. లేచిపోతే వెంటనే ప్రార్థన చేస్తాడు. అందుకే మామగారు కాళ్ళు కడుగుతుంటే మెడతెగిపోయిన కోళ్ళే ఇలా వీడియోకి తిరగకూడదు, మంత్రం చెప్పుకోవాలి. మై మయీం మై మహీం మయో మహామయీం అంటూ నాకు తేజస్సు వీర్యము ఇంద్రియముల యొక్క శక్తి నిలబడుగాక. నా మామ కాబోయే మామగారు కాళ్ళు కడుగుతున్నాడు, ఆయన కాళ్లు కడుగుతుంటే నా తేజస్సు ఎగిరిపోయింది, ఆ తేజస్సు నా శరీరమునందు ప్రవేశించుగాక అని మంత్రం చెప్పుకోవాలి. వాడికి చేత కాకపోతే ముందే రాసి కాగితంలో రాసి అక్కడ పెట్టాలి.
పెట్టి ఊరే నేను మీ మామగారు కాళ్ళు కడుగుతాడరా, కడుగుతున్నప్పుడు ఈ మంత్రం చెప్పుకో అని ఎవరు చెప్పుకోవాలి? వరుడి తండ్రి చెప్పుకోవాలి. వరుడి తండ్రికే చేత కాకపోతే ఇంకెవరు రక్షిస్తాడు? మామగారు చెప్తాడా నీ కాళ్ళు కడుగుతాను, నీ తేజస్ ఎగిరిపోతుందిరా అబ్బాయి, అందులో నువ్వు చదువుకోని, అప్పుడు సోకర్ష అవుతుంది. వరుడి తండ్రి తెలుసుకుని మంత్రం రాసి కొడుక్కి ఇవ్వాలి, అది ఆచార్య స్థానం అంటే. అందుకని తండ్రి ఉపనయనం చేస్తే గాయత్రి చెప్తాడు, గాయత్రి ఉపదేశం అందుకు చేస్తాడు. ఒరే నాన్న నీ తేజస్సు కదిలిపోతుందిరా, మామగారు కాళ్లు కడుగుతున్నాడు రా, విష్ణువుని సంభావించి ఆయన కాళ్లు కడుగుతున్నప్పుడు నీకు నోటికి రాకపోతే ఈ మంత్రాన్ని అక్కడ పెట్టుకుని చదువుకుంటూ ఉండు, కాళ్లు కడగడం అయ్యేంత వరకు. ఎంతమంది ఇవాళ ఆ మంత్రాన్ని చదువుతూ కూర్చుంటున్నారు నాకు చెప్పండి? ఏ జాతి వారైనా మంత్రం చదవాలి. అది ఎంతో తెలుసా అండి, ఇంత మంత్రం అంతే. ఆ మంత్రం అంతా కలిపి మయి మయీం మహో మయీం యశో మయీం ఇంద్రియం వీర్యం అని అడుగుతారు. అది చదువుకుంటే అది నిలబడుతుంది, ఆవేశపడకు, అది అప్పుడు ఆ తేజస్సు నిలబడుతుంది శరీరంలో. ఇప్పుడు ఈయన అంటాడు, కాళ్లు కడిగేసిన తర్వాత కన్యాదానం చేస్తూ ఒక చిత్రమైన మాట అంటాడు, ప్రతిపాదయామి అంటాడు. ప్రతిపాదయామి అంటే నా పిల్లని నీకు ధర్మార్థకామములకు క్షేత్రంగా ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చి మోక్షం పొందుతానని. విష్ణుస్వరూపంగా చూసి లక్ష్మిగా నీకు ఇస్తున్నాను, నిత్యానపాయనీం, నిన్ను విడివిపు చేపెట్టకుండా నీ వెంట ఉంటుంది, పుచ్చుకుంటావా అని అడుగుతాడు. ఓం స్వస్తి అంటాడంటే మీరన్నది నిజమగుగాక, తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంప్రదదే అన్న మాట కన్యాదాత అనకూడదు. వివాహంలో పురోహితుడు పొరపాటున అలవాటైపోయి సంప్రదదే తుభ్యం నమః అన్న ఆగు అని తప్పు అలా అనకూడదు. ప్రతిపాదయామి అని చెప్పు అని వాడు మళ్ళీ ఆయన గొడవ వస్తుందేమో అనుకుంటే ఈశ్వర క్షమించి ఆయనకి చేత కాదు ఏదో చెప్పేస్తున్నాడు అని ప్రతిపాదయామి 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 అని మూడు మాటలు అనుకోవాలి. మూడు మాటలు మీరు ఏది మనసులో తెలిసినా అది సత్యం అవుతుంది దేవతల దగ్గర. ప్రతిపాదయామి అంటే ఆయన ఓం స్వస్తి అనాలి చక్కగాను. ఓం స్వస్తి అని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఆడపిల్లని కొబ్బరి బొండం చేతిలో పెడతారు. కొబ్బరి బొండం పూర్ణ ఫలం. ఆడపిల్లని సాలంకృత కన్యాదానం అంటారు. సాలంకృతం అంటే ఆడపిల్ల దగ్గర కట్నం అడగరు. ఏదడుగుతారంటే కన్యాదాత మగపిల్లి వారు అడిగారా అడగలేదా అని చూడకుండా తప్పకుండా పెట్టవలసినటువంటి ఆభరణం వడ్డాణం. ఎందుకు తెలుసా అండి, నడుంకి కదా మరి. పెళ్లి కొడుకు మంచిదే, ముట్టుకుంటే మంచిదే. అంటే భక్తుడైనటువంటి వాడు కాళ్ళు కడుగుతున్నప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపం తాకి ఆశీర్విస్తుంది కదా, అందుకే అది పరమప్రేమతో చేసేటటువంటి పని. పెద్దవాడు మహానుభావుడు అంత ప్రీతితో విష్ణు స్వరూపానికి కాళ్లు కడుగుతున్నాడని ఒకసారి స్పృశిస్తారు. కాళ్లు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకుని తన భార్య తల మీద చల్లి ఒక మాట చెప్తాడు కన్యాదాత ఆచార్య ముఖేన. ఒక ఎర్రటి ఎద్దు యొక్క తోక మీద వెంట్రుకలు ఉంటే ఆ వెంట్రుకలు ఇక్కటి నుంచి బ్రహ్మలోకం వరకు పేరించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, వాటిని మళ్లీ ఎత్తేయడానికి ఒక్కొక్క వెంట్రుక ఎన్ని సంవత్సరాలు పడుతుందో, అన్ని సంవత్సరములు ఈ మూడు తరాల వాళ్ళు బ్రహ్మలోకమనందుండుగాక. అలా నువ్వు గింజలు గోధుమ గింజలు ఇవన్నీ ఇంద్రలోకం వరకు సత్యలోకం వరకు పేర్చుకుంటూ విడిలి మళ్లీ వాటిని ఎత్తేస్తే ఎన్నేళ్లు పడుతుందో అన్నేళ్లు అన్ని లోకాల్లో వాసం ఇస్తారు కన్యాదానం సరిగ్గా చేస్తే. సరిగ్గా అంటే మనసు అలా నిలబడితే, అలా నిలబడితే చాలండి. సాలంకృతం అంటే వడ్డాణం పెడతారు ఆడపిల్లకి. ఆడపిల్లకి వడ్డాణం పెట్టి ఒట్టి చేతులు కాకుండా చేతులకి గాజులు వేస్తారు. గాజులు వేసి మెడలో ఆభరణం పెట్టి చెవికి తాటంకం పెట్టి ముక్కు పుడక పెట్టి కన్యాదానం చేస్తారు. ఆ కన్యాదానం కానీ అలా సాలంకృతం చేసినప్పుడు అందరికీ వడ్డాణం పెట్టే శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు. అన్నిటికీ పూర్తి చేసేసేది చేతిలో ఉన్న కొబ్బరి బొండం. ఆ కొబ్బరి బొండం మీద మీరు కానీ మీ పేరు పిన్నులు గుచ్చారనుకోండి సర్వభ్రంశం అయిపోతుంది. కొబ్బరి బొండం పూర్ణ ఫలం, పార్వతీ పరమేశ్వర స్వరూపం. అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఒంటి మీద సూదులు గుచ్చినటువంటి పాపం పడిపోతుంది ఖాతాలో. నువ్వు గొప్ప, కొబ్బరి బొండం గొప్ప, కొబ్బరి బొండం గొప్ప. నీకెవడు చెప్పాడు కొబ్బరి బొండం మీద పేర్లు రాయమని? పెయింట్తో పేర్లు రాయడం, సూదులు గుచ్చడం ఎవరు చెప్పారు? మంత్రం చెప్ప, నిన్నెవడు పట్టుకోమన్నాడు కొబ్బరి బొండం అలాగా? మంచి గంధపు చెక్క పెళ్లి కుదిరింది అనగానే ఆడపిల్లకి
చక్కగా ఏ మోహన్ రావు గారు లాంటి వాళ్ళు లేకపోతే ఏ గోపాలకృష్ణ గారు బెంగళూరు వెళ్ళినప్పుడు అయ్యా నాకు ఒక మంచి గంధపు చెక్క తెచ్చి పెట్టండి అని చెప్పి తన ద్రవ్యం ఇవ్వాలి. గురుగారు వద్దులేండి మేము తెచ్చి పెడతాం కదా అన్నా కూడా వద్దు వద్దండో అది నేను చేయించవలసిన దానం మీరు పుచ్చుకోవాలని చెప్పి డబ్బు ఇచ్చి గంధపు చెక్క తెప్పించుకోవాలి. ఓ మంచి గంధపు చెక్క తెప్పించి కొబ్బరి బొండం గంధపు చెక్క పెద్ద గుమ్మడి పండు చక్కటిది కూష్మాండ దానం అంటారంటే అప్పటికి వరుడు వేదిక మీదకి రాగానే ఒక గోవుని దానం చేయాలి. ఈ గోదానం చేసి దశదానాలు చేస్తే తప్ప కన్యాదానం చేయడానికి అధికారం ఉండదు. ఈ అధికారం ఉండకుండా పోతుందేమోనని ఈ పిల్ల చేతిలో గుమ్మడి పండు పెడతారు. గుమ్మడి పండు చేతిలో పట్టుకున్న ఆడపిల్లని దానం చేస్తే దశదానాలు చేసి కన్యాదానం చేసిన ఫలితం ఇస్తారు. అందుకని కొబ్బరి బొండం గంధపు చెక్క గుమ్మడి పండు పట్టుకున్న ఆడపిల్ల లక్ష్మిగా పద్మంలోనే కూర్చుని ఉంటుంది అంతే, ఆమెం కదలదు, అలాగే కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత అప్పుడు ఆయన కాళ్లు కడిగి కన్యాదానం చేసి నేను నీకు ఇస్తున్నాను ఈ పిల్లని, చతుర్థీ విభక్తి వెయ్యలేదు కాబట్టి కన్యాదాతకి ఎప్పుడూ ఒక అధికారం ఉంటుంది. తన ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఏమయ్యా మా అమ్మాయిని పంపించు అంటే నేను ఈ అమ్మాయిని మీ ఇంటికి పంపను అనేటటువంటి అధికారం అల్లుడికి లేదు. అలా ఎప్పటికీ ఉండదు. ఆడపిల్లని ఇంటికి తెచ్చుకోవడానికి, ఆడపిల్ల ఇంటికి వెళ్లి తన కూతుర్ని అల్లుణ్ణి చూడ్డానికి కన్యాదాతకి జీవితాంత అధికారం ఉంటుంది. ఎందుకంటే అతను నీకు పిల్లనిచ్చేయలేదు, చతుర్థీ విభక్తి వెయ్యకుండా ఇచ్చాడు, నీకు క్షేత్రంగా ఇచ్చాడు అమ్మాయి, ఇద్దరూ కలిసి జీవించి తరించమని ఇచ్చాడంతే, తన పిల్లని తాను వదిలేసుకోలేదు. అందుకని వదలలేదు కాబట్టి ప్రతిపాదయామి అన్నాడు కాబట్టి ఆ పిల్ల యొక్క నడువడి వల్ల మామగారు కూడా తరిస్తాడు. సీతమ్మ తల్లి వల్ల జనక మహారాజు గారు తరించినట్టు మగపిల్లవాడైతే ఒకవేపే, ఆడపిల్ల అయితే రెండు వేపుల వాళ్ళని అత్తారిని పుట్టింటారిని కూడా తరింప చేస్తుంది ఆడపిల్ల ధర్మబద్ధమైనటువంటి నడువడి చేత. ఇలా కన్యాదానం చేసిన తర్వాత సుముహూర్తం వస్తోందంటారు. సుముహూర్తం అంటే ఆ నక్షత్రం ఆ ఘడియలో వీళ్ళిద్దరి యొక్క మనస్సులు ఏకీకృతం అవుతాయి. ఈ ఏకీకృతం అయ్యేటటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయాన్ని సుముహూర్తం అని పిలుస్తారు. ఈ సుముహూర్తం వచ్చేస్తోంది అన్నప్పుడు ముందు మహాసంకల్పం చెప్తారు. మహాసంకల్పం కొన్ని కొన్ని సమయాల్లోనే చెప్పాలి, ఎప్పుడు పడితే అప్పుడు మహాసంకల్పం చెప్పకూడదు. మహాసంకల్పం లేకుండా పెళ్లి చేయకూడదు. మహాసంకల్పం అక్కడ చదివేశారండి అంటే కుదరదు. మహాసంకల్పం చదివేటప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మహాసంకల్పం జరుగుతోంది అంటే అది వారికి చెందినదే కాదు, మీకు సృష్టిక్రమ అన్నంతటినీ చెప్తారు. ఋషుల పేర్లు, అరణ్యాల పేర్లు, చెట్ల పేర్లు, దీపాల పేర్లు, నారాయణుడి యొక్క నాభి దగ్గర సృష్టితో మొదలుపెట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి యుగం వరకు చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి సుముహూర్తం చెప్పి కొద్దిగా ఉండిపోయింది టైం అంటే ఘటికాయంత్రం నిన్న చెప్పాను కదా అక్కడ పెట్టుకుంటామని, అది చూసి సమయం ఉంది అంటే అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన శ్లోకాలు చెప్తారు. శ్రీరామ వైవాహికాహ ఆ శ్లోకాలు నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరా శ్రిష్టవ పుద్ధరాభ్యాం. చిత్రం ఏంటంటే అసలు అవి ఎవరు చెప్పాలో తెలుసా అండి, సుముహూర్తానికి ముందు పెద్దల్ని ఇంటికి వెళ్ళి ఎందుకు పిలుస్తారంటే పెళ్లికి రండని ఆయన అలా కూర్చోపెట్టేసి నువ్వు పెళ్లి చేసుకోవడానికి పిలవరాయని, అది ఆయనకు అవమానం. సుముహూర్తానికి ముందు ఆయన్ని కన్యాదాత అయ్యా మీరు వచ్చి ఒక్క శ్లోకం చెప్పండి అనాలి అంటే ఆయన వేదిక మీదకి వచ్చి నమశివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరా శ్రిష్టవ పుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషచేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని ఆయన దీపతాడు. ఇంకొక పండితుణ్ణి అయ్యా మీరు వచ్చి ఒక్కటి చెప్పండి అంటారు. ఆయన వచ్చి జానక్యాహ కమలామలంజలి పుటేయాహ పద్మరాగాయితాహ అని ఆయన చెప్తాడు. వాళ్ళు ఉపాసన తత్పరులు, ఆ భగవన్ నామం వినపడేటప్పటికి పొంగిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు, ఎప్పుడు లోపల అది తిప్పే స్వభావం ఉన్నవారు. వారు ఆ ఆనందంతో ఆ వధూవరులకు అనుగ్రహం కలగాలని శ్లోకాలు చెప్తారు. నా చిన్నతనంలో ఇలా వచ్చి చెప్తుండేవారు. ఇవాళ మీకు ఎక్కడా కనపడదు. ఒకవేళ చెప్పగలిగిన సమర్థత ఉన్న వాడు సభలో ఉన్నా పిలిచి చెప్పించుకోవాలన్న జ్ఞానం కన్యాదాతకుండదు. పిలుచుకోవాలి. గురువు గారిని తప్పకుండా పిలుస్తారు వివాహానికి. దేనికో తెలుసా అండి, ఆయనని పిలిచేది ఎందుకు అంటే సుముహూర్తానికి ముందు ఈ పద్యం చెప్పమని. ఆయన ఒక్కసారి శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి కళాభ్యాం చూడాలంకృత చితి కళాభ్యాం నిజతపఫలాభ్యాం అని ఒక ఆయన అంటాడు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ అని ఒక ఆయన అంటాడు.
ఇలా ఎన్ని పద్యాలు వినపడతాయో మీకు ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పరు అలా చెప్పేస్తుంటే సభంతా విని సంతోషపడిపోతుంది. సుముహూర్తం అయ్యేంత వరకు అలా ఉంటారు. ఈ వధూవరుల ఇద్దరి మనస్సుల్లోనూ కూడా ఎప్పుడెప్పుడు ఇంకా ఓ పెట్టుకోండి జీలకర్ర బెల్లం అంటారా అని ఎదురు చూస్తుంటారు. ఇక సహజం కదండి, ఎంత విప్లవకరైనా ఏంటి తొడలు కొట్టి ఏదో చూసారా తెలుగు వీరలేవరా ఏదో దీక్షభూని సాగర ఎటు వచ్చిన తెల్లవాడు మానధనం ప్రాణధనం దోచుకుని దొంగవాడు అని అంత పటపటలాడించేసేటట్టుగా విప్లవ సాహిత్యం పుట్టించగలిగినటువంటి వాడు కూడా పెళ్లి వచ్చేటప్పటికీ పసుపు పారాణి పదములతో నొసట కళ్యాణ తిలకముతో వధువునను ఓరగ చూస్తుంటే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే కదా. అది ఆర్ద్రత. ఆ సమయంలో అంత దగ్గరగా తెర తీసేటప్పటికే ఆ అమ్మాయిని చూడాలని అతను తన చేతిని ఆమె యొక్క బ్రహ్మస్థానం మీద పెట్టినప్పుడు ఇంకా నేను ఈయన ఇల్లాలనైపోయాను, మా పిల్లలు మా కుటుంబం మా సంసారం ఇంక నుంచి నేను ఈయన అర్ధాంగిని ఈయనతో పాటు సమానమైన స్థాయిని పొందుతున్నానని అసలే తెల్లటి పిల్లయితే ఇంకా ఎర్రపడిపోయిన బుగ్గలతో కూర్చునుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఆ సమయంలో. కాబట్టి ఈ కన్యాదానం సమయంలో ఆ సుముహూర్తం సమయానికి పెద్దలందరూ వేదిక మీదకి వచ్చి శ్లోకాలు చెప్పిన తర్వాత సుముహూర్తమైంది. తెర గభాలను తీయకూడదు. ఆవిడ శచీదేవి కన్యాదాత పూజ చేసినటువంటి స్వరూపం అది. తెర మించి జాగ్రత్తగా కిందకి దింపాలి. అందుకే వైదిక నిష్ఠున్న వాళ్ళని పెడతారు, కొద్దిగా కిందకి దించుతారు. దించినప్పుడు ఈయన కుడి చెయ్యి ఆవిడ తల మీద, ఆవిడ కుడి చెయ్యి ఈయన తల మీద పెట్టి ఇలా ఉంచినటువంటి తలలోంచి ఈ భ్రూమధ్య స్థానాన్ని చూడాలి. చూసేటప్పుడు ఇద్దరూ కులదేవతాస్మరణం చెయ్యాలి. సంప్రదాయం చూస్తారు కదండి, చక్కగా ఇద్దరూ మనసులో ఎవరిని తలుచుకోవాలంటే భ్రూమధ్య స్థానం వంక చూసి ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వర స్వరూపాన్ని స్మరించి ఆయన యొక్క నుదురు చూసి అమ్మా ఈ జీవితంలో ఇటువంటి వ్యక్తికి నేను భార్యనయ్యే అదృష్టాన్ని ఇచ్చావు అని. ఆ సమయంలో కంగారు పుట్టి మేళతాళాలు వినపడి ఇంతమంది అక్షతలు హడావిడి ఓ మంత్రాలు వీటిల్లో ఏమీ గుర్తు రాకపోతే అంటే తల్లి గౌరీ నమస్కారం, శంకరా నమస్కారం, లక్ష్మీ నమస్కారం, శ్రీ మహావిష్ణోహ నమస్కారం అనైనా అనుకోవాలి ఆడపిల్ల. అలాగే వరుడు కూడా ఒక్కసారి ఆ ఈశ్వర స్వరూపాన్ని స్మరించాలి, పార్వతీ పరమేశ్వరాభ్యాన్ నమః అనుకోవాలి. అనుకుని ఇద్దరూ అలా జీలకర్ర బెల్లం పెట్టుకుని ఉంటారు. అది 3 రోజులు ముందు చేసి ఫ్రిడ్జుల్లో పెట్టకూడదు, కొద్దిగా ముందర మాత్రమే చెయ్యాలి ఆ జీలకర్ర బెల్లని. సువాసినులు నూరుతారు. అది కూడా పెద్దలైనటువంటి వారు రాగతాళయముల యొక్క జ్ఞానము ఉన్నవారైతేనే, లేకపోతే వేదికల దగ్గర పాటలు పాడకూడదు. రాగతాళ ధ్వనులు తెలుసున్నటువంటి వాళ్ళుంటే అమ్మవారు సమగాన ప్రియ. అటువంటి తల్లిని వేదిక మీద కూర్చోబెట్టి అమ్మ మీరు కీర్తన చేయండి అని చెప్పాలి. వింటున్నారా వింటలేదా కాదు, ఇదంతా కన్యాదాత యొక్క అభ్యున్నతి. అమ్మా నా తల్లి మీరు ఎలాగో వచ్చారమ్మా, పెద్దాడ సూర్యకుమారి గారు వచ్చారనుకోండి పెళ్లికి, ఉత్తినే కూర్చోమని కాదు, నీ భాగ్యం అది. అటువంటి వారిని కన్యాదాత ఇంటికెళ్లి అభ్యర్థించి తెచ్చుకోవాలి. అమ్మా ఒక్కసారి హిమగిరి తనయే హేమలతే అనండి అమ్మా అనాలి. సాంబశివాయనరే అంటే, సాంబశివాయనరే అంటూ ఆ తల్లి కీర్తన చేస్తున్నారనుకోండి, కొంతమంది లలితా సహస్రం కామే సబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా వరకు చదువుతున్నారనుకోండి, పండితులందరూ పద్యాలు చదివారనుకోండి, మహాసంకల్పం జరిగి ఉందనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకోనే డోలు సన్నాయి మోగుతోందనుకోండి, దిక్కుమాల బ్యాండ్లు పెట్టకూడదు. అమంగళధ్వని జ్ఞాపకం పెట్టుకోండి, అమంగళధ్వని జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒక్క డోలు సన్నాయి మాత్రమే మంగళధ్వని, ఇంకొక దానికి మంగళధ్వని అన్న పేరు లేదు. టపాకాయలు కాల్చకూడదు, అది అవమానం చేసినట్టు. టపాకాయలు కాల్చడం కాని, పోలీస్ బ్యాండ్లు ఇంకో బ్యాండ్లు మోగడం కాని, పాటలు వాయించడం కాని చేయకూడదు. మంగళధ్వని అంటే డోలు సన్నాయి. ఎందుకంటే సన్నాయి గురుముఖత నేర్చుకుంటారు. గురుముఖత నేర్చుకుని వాళ్ళు డోలు సన్నాయి వాళ్ళకి ఎప్పుడు ఏది వాయించాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టినటువంటి సందర్భంలో ఏ సీతమ్మ పెళ్లి కుతురాయనే అలాంటిది ఏదో వాయిస్తారు. వాడిని పాడమనండి, వాడు ఏదో ఒక దిక్కుమాల పాట తెచ్చుకుంటాడు, ఉన్న శశీదేవి ఎగిరిపోతుంది అక్కడి నుంచి. కాబట్టి డోలు సన్నాయి మాత్రమే మంగళధ్వని. ఆ మంగళధ్వని ఎవరు పెట్టాలో తెలుసా అండి? మంగళధ్వని పెట్టవలసినటువంటి అవసరం మగపెళ్లి వారికి. మగపెళ్లి వారు పెట్టుకుంటారు మంగళధ్వని.
ఆ మంగళధ్వని వాడు పోలీస్ బ్యాండ్ అట్టుకొచ్చాడు అనుకోండి, అయితే ఏదో పనికిమాల బ్యాండ్ అట్టుకొచ్చాడు అనుకోండి, వీడి కర్మ కన్యాదాది. చక్కటి మంగళధ్వని పెట్టుకోవాలి, డోలు సన్నాయి పెట్టుకోవాలి, రెండు బృందాలు మూడు బృందాలు పెట్టుకోండి. వీళ్ళు హార్మోనియం మీద వాళ్ళు కూడా ఇలా ఇలా అంటూ మనకి అయ్యప్ప స్వామి గుళ్ళో వాయిస్తారు, నాకు ఎంత జాలేస్తుందో ఆయన్ని మీరు వాయించమంటే శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా అని వాయించేస్తుంటాడు. మంత్రం అవుతోందని ఇలా ఇలా అంటే ఆగలేడు, ఆగలేక శ్రీగిరి తనయా గిరామయ సర్వమంగళ అని వాయించేస్తుంటే ఆనందానికి నరాలు తేలిపోయి ఆ నోట్లో ఉమ్ము సన్నాయంతా ప్రవహించి అవతల వైపు నుంచి కింద పడుతుంటుందండి. ఎంత ఆనందం, ఎంత ఆర్తో మహానుభావుడికి. నేను అందుకే శారదా నవరాత్రిలో ఓ రోజు అతన్ని కీర్తన వాయించమని చెప్తుంటాను. ఎంత ఆర్తితో వాయిస్తాడో మహానుభావుడు. వాళ్ళ కంఠనాళాలు, వాళ్ళ స్వరం అమ్మవారి కీర్తనలు వాయించి వాయించి తరించిపోయింది. వాళ్ళు పొంగిపోతారు అది వాయించేటప్పుడు. వాళ్ళు మీరు చక్కగా మీ వైదిక నిష్ట అయ్యా జీలకర్ర దళ్ళం పెట్టినప్పుడు మీరు ఒక పాట పూర్తిగా వాయించండి అని అడిగారనుకోండి, వాళ్ళు ఆనందపడిపోయి ఇలా ఇలా ఊపేస్తూ తన్మయత్వంతో గుడ్లు ముందుకొచ్చేసి కంఠనాళాలు ముందుకొచ్చేసి వాళ్ళు వాయిస్తుంటే ఇక్కడ మంగళధ్వని చేస్తూ ఉంటే జీలకర్ర బెల్లం పెట్టుకుని కూతురు అల్లుడు అలా ఉండిపోతే లక్ష్మీనారాయణులైతే బుట్టలో కూర్చుని పిల్ల అలా ఉంటే మిరిసిపోతున్నటువంటి ఆ మెడలు ఇలా ఉంచి వాళ్ళు ఇలా పెట్టుకుంటే అందులో పిల్ల ఎర్రగా ఉండి అల్లుడు కొంచెం మల్లగా ఉంటే ఇంకా అందం లక్ష్మీనారాయణులాగా. నీలతో యుధ మధ్యస్థా విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుంటుంది. నిజంగా స్వరూపం చూడడానికి లక్ష్మీనారాయణ స్వరూపంగానే ఉంటుంది. ఏం నలుపేం తక్కువ కదండి, చాలా గొప్పది ప్రసాద్ బాబు గారు, అది నల్లని మేఘం చల్లనిది. కాబట్టి చక్కగా అటువంటి స్థితిలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పులు విప్పి వీళ్ళందరూ వచ్చి అక్షతలు వేస్తుంటే ఆ జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే గాజు కడ్డి మీద పసుపు గుడ్డని రుద్దితే విద్యుత్తు పుడుతుంది, అలాగే ఉన్నిని తీసుకెళ్లి ఇంకొక పదార్థానికి రుద్దితే విద్యుత్తు పుడుతుంది, అలాగే మీరు జీలకర్ర బెల్లం కలిపి నూరితే విద్యుత్తు పుడుతుంది, కాదు జీలకర్ర వృద్ధాప్యం రానివ్వదు, అలాగే బెల్లం దానికి నిల్వ దోషం ఉండదు, ఈ రెండిటిని కలిపి ముద్ద చేస్తే విద్యుత్తు పుడుతుంది. ఎప్పుడో నూరి మీద అక్కడ పెట్టి తీసుకొచ్చారనుకోండి ఉండదు. అందుకే ఇద్దరు ముగ్గురు సువాసిల్ని నిమంత్రణం చేసుకోవాలి, అమ్మా మీరు కొంచెం జీలకర్ర బెల్లం నూరాలు తల్లియా సమయానికని. అలాగే అన్నయ్య గారు అంటారు చక్కగా, ఓ ఇద్దరు ముగ్గురికి దాన్ని మీరు ఏర్పాటు చేసి ఉంచుకున్నారనుకోండి, ఆ ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారంటే చక్క జీలకర్ర బెల్లం నూరేసి తామలపాకుల్లో ముద్దలు పెట్టి సిద్ధం చేస్తారు. అప్పుడే నూరిని జీలకర్ర బెల్లం ఇద్దరు తమలపాకులతో ఇలా పెట్టుకుంటే అది అంటుకున్నటువంటి ఆ తలకాయలు దాని మీద అంటుకున్న అచ్చతలు వాళ్ళు తెలియక ఇలా తలెత్తితే కళ్ళల్లో పడతాయని వాళ్ళు ఇలా అంటున్నప్పుడు ఆ కూతురు మొహం అల్లుడి మొహం చూసుకుని కన్యాదాత ఎంత పొంగిపోతాడో, జీవితమే సార్థకత పొందించినట్టుగా ఆనందాన్ని పొందుతాడు. అప్పుడు ఈ కన్యాదానం సుముహూర్తంలో పూర్తయింది, ఇద్దరి యొక్క మనస్సులు ఏకీకృతం అవుతాయి. అప్పటి వరకు ఎవరి మనస్సు వారిది, ఇప్పుడు ఆవిడ కోసం ఈయన త్యాగం చేస్తాడు, ఈయన కోసం ఆవిడ త్యాగం చేస్తాడు. అప్పటి వరకు ఆడపిల్లకి రాత్రి ఎందైతే ఒక్కతే ఉండడం భయం, ఇప్పుడు ఆఫీసులో చాలా పనుంది నాకు 10 అయిపోతుంది అంటాడు. 10 అయిపోతుందన్నా నువ్వు తినేసి పడుకో అంటాడు, పడుకోదు తిని. ఎందుకలా ఉండిపోయావు, నిద్ర కొంచెం నిద్ర కాగలేవు, కాస్త నిద్ర వస్తే కళ్ళు ఎర్ర పడిపోతాయి, చూడు ఎంత ఎర్ర జీరలు వచ్చేసాయో, కళ్ళు తినిపోయావు నువ్వు, నాకు అలవాటే ఆఫీసులో ఇలాగా అంటాడు. మీరు లేకుండా నాకేం సహిస్తుందండి, నా కడుపు నిండుతుంది ఏమిటంటుంది. ఎక్కడిది ఈ మాట, ఎవరు నేర్పారు? ఆ జీలకర్ర బెల్లం నేర్పిందన్నారు, అది సనాతన ధర్మం. ప్రతి చిన్న విషయానికి త్యాగమే, ఎంత సంతోషమో ఇద్దరూ కలిసి ఉండడంలో. అందుకే చిన్న ప్రణయ కలహం కూడా ఉండాలన్నారు. చిన్న ప్రణయ కలహం ఉందనుకోండి ఎప్పుడెప్పుడు మళ్ళీ ఏ వంకన ఇద్దరం మాట్లాడుకుందామా అన్న తాపత్రయం ఉంటుంది. నేను తెలియని వాళ్ళలా చూడకండి, మీ అందరూ అనుభవించడం కాదు. కాబట్టి ఆ ప్రణయ కలహాలు కూడా అంత అందంగా ఉంటాయి. ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. అడిగితే సాధారణంగా కలహం వస్తే అది అగ్నిలో పెరుగుతుంది. ప్రణయ కలహంలో ఏమవుతుందంటే ఈవిడితో మాట్లాడదామని ఈయన, ఈయనతో మాట్లాడదామని ఆవిడ, ఏ వంక కోసమని ఎదురు చూసుకుంటూ ఉంటారు. కానీ చిన్న చిన్న రోషాలు ఉంటాయి. కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది ఈయన తాగడం, చల్లారిపోతుంది. ఏం కాఫీ తాగలేదు ఇవాళ, ఎందుకు అంత కోపం ఎందుకు నా మీద అని ఇలా గుడ్ల నీరెత్తుకుంటుంది. గబగబా లేచి వచ్చేసి, ఏ పిచ్చిదానా ఏటా నీళ్ళేంటి, ఏదో అలా అన్నానుకో అంటారంతే అయిపోయి ఇద్దరు మళ్ళీ మొదలు. ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ సర్దుకోవడం, ఈ ఒద్దిక ఎక్కడదని అడిగారు.
ఆ మనసులు ఏకీకృతం అవడానికి సుముహూర్తం చేశామన్నారు పెద్దలు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఈ కన్యాదానం అయిపోయేటటువంటి సమయంలో కన్యాదాత గారు మగపిల్లవాడికి మధుపర్కం ఇస్తాడు. మధుపర్కం అంటే జరియంచు పంచెలు మధుపర్కాలంటున్నారు, అవి కాదు మధుపర్కాలంటే. మధుపర్కం అంటే అసలు శాస్త్రం అంది మూడు కలవాలండి, మూడు పదార్థములను కలిపితే మధుపర్కం. మూడు పదార్థాలు అంటే మీరు ఏదో నెయ్యి ఏదో తేనె పట్టుకొచ్చేస్తే మధుపర్కం అవ్వదు, అది ఎంగిలి కానివయ్యి ఉండాలి. అంటే ఏ నారాయణమూర్తి గారి దగ్గరికో వెళ్ళి అయ్యా కాసిన ఆవు పాలు ఇవ్వండి అని చెప్పి మీరు తెచ్చుకుని తోడు పెట్టుకుని దాన్ని పెరుగు చేసి మజ్జిగ చేసి చిలికి వెన్న చేసి కొద్దిగా నెయ్యి చేసి పెట్టుకోవాలి. విష్ణుమూర్తి తాగుతాడండి అది. అలాగే ఆ రోజుకి కొద్దిగా ఆవు పెరుగు అట్టే పెట్టుకోవాలి. అలాగే ఒక కొత్త తేనె సీసా తెచ్చుకుని పుట్ట తేనె పెట్టుకోవాలి. ఈ మూడింటిని అత్తగారు కలపాలి. అది ఎవరికి అప్పచెప్పకూడదు, అత్తగారే కలుపుతుంది. అత్తగారంటే మా ఆవిడే నా కూతురు విషయంలో, అది అన్నమాట సంబంధం. మీకెవరికి వాళ్ళకి అలాగా అలా కలిపి దీన్ని మధుపర్కం అంటారు. ఈ మధుపర్కాన్ని చెయ్యి చాపమని అడుగుతాడు. అడిగితే అది శ్రీమన్నారాయణుడి చెయ్యి అని చెప్పింది శాస్త్రం. అంతటి భగవానుడు ఆవహించి ఆ శరీరాన్ని, సరే నీ ప్రీతికి నేను మెచ్చుకుంటున్నానని ఇలా చెయ్యి చాపుతాడు. ఆ రోజు బలిచక్రవర్తి దగ్గర చాపినట్టు చాపితే పవిత్రం కోసమని దర్భకుంచతో తీసి ఆ మధుపర్కం మిశ్రమాన్ని ఆయన చేతిలో